పర్యావరణం బాగుండాలంటే పచ్చదనం పెరగాల్సిందే. ఏదో మొక్కుబడిగా 4-5 మొక్కలు నాటితే సరిపోదు. మనకు మనమే చిట్టడువులను తయారు చేసుకోవాలి. అప్పుడే పచ్చదనం పెరిగి పర్యావరణం బాగుంటుంది. ఇదే ఆలోచనకు ఓ వ్యక్తి కార్యరూపమిచ్చారు. తనకున్న స్థలాన్నే పర్యావరణానికి వేదికగా చేసి చిన్నపాటి అడవినే పెంచారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికేయడం పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోంది. కాలుష్యం పెరిగిపోతోంది. కాలగతిలోనూ మార్పు వచ్చేస్తోంది. భవిష్యత్ తరాల బాగు కోసమైనా అడవుల నరికివేతకు అడ్డుకట్టపడాలి. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఇదే ఆలోచనతో జనగామకు చెందిన శ్రీనివాసరెడ్డి దంపతులు పర్యావరణంపై ప్రేమతో పచ్చని వనాన్ని సృష్టించారు. సిద్దెంకి గ్రామంలో తనకున్న భూమినే వేపవనంగా మార్చారు. 10 ఎకరాల స్థలంలో మొక్కల పెంపకం చేపట్టారు. ఒక అడవిగా రూపొందించాలన్న ఆలోచనతో ఈ 10 ఎకరాలు చెట్లు దట్టమైన వేప చెట్లు పెట్టడం జరిగింది. కనిపిస్తున్న ఈ పచ్చదనమంతా శ్రీనివాసరెడ్డి దంపతుల కృషి ఫలితమే. దాదాపు 3 ఏళ్లుగా మొక్కల పెంపకాన్ని తమ వ్యాపకంగా చేసుకున్నారు. 5,000 వేప చెట్లను ఇక్కడ పెంచుతున్నారు. దూరం నుంచి చూస్తుంటే అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. అడవి పెరిగి వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంగా ప్రభుత్వం చెప్పేదాని విధానంగా మనం చెట్లు ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ వేప చెట్లను పెంచడం జరిగింది. టేక్ లాంటి మొక్కలకేమో మెయింటెనెన్స్ కానీ గోతులు తీయడం కానీ జరిగింది. కానీ మనం సొంతంగా గోతులు తీసుకుని పెంచుకోవడం జరిగింది. మొదట్లో మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. పశువులు ఈదురుగాలుల నుంచి మొక్కలను కాపాడుతూ వేపవనాన్ని పెంచుతున్నారు. మా పిల్లలు కూడా ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా కూడా తోటలకు వెళ్దాము అని వాళ్ళు ఇష్టపడతారు బాగా. వాళ్ళకు కూడా తోట అంటే చాలా ఇష్టము. వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి క్రికెట్ ఆడుకోవడం అట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం తోట అంటే. ప్రకృతిపై ప్రేమ, అందుకు తగ్గ ఆచరణ ఉంటే వనాలను పెంచపచ్చనేందుకు ఈ దంపతులే నిదర్శనం. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి బాటలో నడిస్తే అడవుల పునరుద్ధరణ జరుగుతుందని స్థానికులు అంటున్నారు.